హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు గైడ్ నేను బాసరట్ రిప్లైటీ గురించి వీడియో చేయలేదు ఎందుకంటే కింద ఎవరు అడగట్లేదు కమెంట్స్లో అనేసి నేను చేయలేదు బట్ స్టిల్ ఎవరు అడిగినా అడగకుండా ఎవరు ఒక ఒక్కరికి యూజ్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసేటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ చూస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో అప్డేట్ వచ్చేసరికి వచ్చరికి బాసర ట్రిప్లైటీకి నోటిఫికేషన్ వచ్చింది ఇది అందరికీ తెలుసు మనకి జూన్ ఫస్ట్ నుండి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తారు అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అంటే జూన్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిజీవింగ్ అప్లికేషన్స్ వచ్చేసరికి జూన్ నైన్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనకి పిహెచ్సి కానివ్వండి ఏదైనా స్పోర్ట్స్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్త్ వరకు డేట్ అయితే ఉంది సెలెక్షన్ రిజల్ట్ ఈ మంత్ అండ్ ట్వంటీ సిక్స్త్ అని ఇచ్చారు ఇది టెన్షియేటివ్ డేట్ బట్ ఇది డెఫినెట్గా పోస్ట్పోన్ అయితే అవుతుంది సో రిజల్ట్స్ గురించి వెయిట్ చేయకుండా అప్లికేషన్ చేసుకోవడమే మన బాధ్యత ఓకే ఇక ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనే దాని నుంచి చూద్దాము పేద అప్లికేషన్ ఫీ అండ్ గెట్ ద అప్లికేషన్ ఐడి మీరు పేమెంట్ చేశాక ఒక అప్లికేషన్ ఐడి ఉంటుంది అదొక బుక్లో కానీ లేదు అంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ దగ్గర మీకు ఏదైనా ఫిజికల్ ఛాలెంజ్ కనుక ఉంటే ఏ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంది అండ్ ఎంత పర్సెంట్ ఉంది దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీది కూడా అప్లై అయితే చేయండి దానివల్ల మీకు కొంచెం స్పెషల్ రిజర్వేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఎంత అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి ఫీ స్ట్రక్చర్ చూద్దాం ఓబీసీ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి టీఎస్ అయినా ఏపీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అదర్ దాన్ తెలంగాణ అండ్ ఏపీ గ్లోబల్ సీట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎన్ఆర్ఐ సీట్స్ అంటారు కదా వాళ్ళకి నెక్స్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్ఫిల్డ్ గ్లోబల్ సీట్స్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఆర్ ఇంటర్నేషనల్ ఫిఫ్ హండ్రెడ్ డాలర్స్ అంటే టెన్ థౌజండ్ రూపీస్ అన్నమాట క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ అప్లికేషన్ చేసుకున్నప్పుడు అడిషనల్గా ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అప్లికేషన్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు మీరు ఒకవేళ పోస్ట్ ద్వారా పంపించాలనుకుంటే వాళ్ళ అడ్రస్ ఇచ్చిండ్రు చూడండి టు ద కోఆర్డినేటర్ యూజీ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్ నిర్మల్ డిస్టిక్ పిన్ కోడ్ కూడా ఇచ్చిండ్రు మీరైతే ఇది ఫిల్ చేసి పంపించవచ్చు ఓకే సో ఇక్కడ కొన్ని ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి ఇది అందరికీ తెలిసిందే ఫస్ట్ ఇయర్ అంటే ఈ బాసరాలో ఏంటి టూ ఇయర్స్ ప్లస్ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది కాబట్టి మొత్తం సిక్స్ ఇయర్స్ అక్కడే ఉండొచ్చు అండ్ టెన్త్ క్లాస్ మెరిట్ని బేస్ చేసుకునే తీసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ టోటల్ అవైలబిలిటీ తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్ర వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అంటే కరెక్ట్గా ఇప్పుడు టెన్త్ క్లాస్ అడ్మిషన్స్కి అంటేనే మీరు బాస్ట్రాక్ అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్ సో డోంట్ బాదర్ అబౌట్ దిస్ ఏజ్ లిమిట్ మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ రిజర్వేషన్ చూద్దాము ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్స్ కంటే నాకు ఎక్కువ మార్కులు ఉన్నాయి నాకు ఎందుకు రాలేదు అని కొంతమంది సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఎస్టీ వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిజర్వేషన్ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఇవన్నీ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ ఎస్సీ వాళ్ళే చూద్దాము ఫిఫ్టీన్ పర్సెంట్ బీసీఏ వాళ్ళది సెవెన్ పర్సెంట్ బీసీబీ వాళ్ళది టెన్ పర్సెంట్ బీసీసీ వన్ పర్సెంట్ బీసీడీ సెవెన్ పర్సెంట్ ఓకే ఎస్టీ రిజర్వేషన్ యాజ్ పర్ ద జివో అప్లికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది సో సెలక్షన్ ఎట్లా చేస్తారు అంటే హయ్యర్ గ్రేడ్ ఒకవేళ అంటే ఇద్దరు స్టూడెంట్స్కి టైఅప్ కానీ అట్లా ఏది ఉంటే అప్పుడు వేరే కేటగిరీ బట్ నార్మల్గా టెన్త్లో వచ్చిన హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే చూసుకుంటారు ఒకవేళ టై బ్రేక్ అయితే మాత్రం హై గ్రేడ్స్ మ్యాథమెటిక్స్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇద్దరికి మ్యాథమెటిక్స్లో కూడా సేమ్ ఉంటే అప్పుడు జనరల్ సైన్స్ అందులో కూడా సేమ్ ఉంటాయి ఇంగ్లీషు అందులో కూడా సేమ్ ఉంటాయి సోషల్ అందులో కూడా సేమ్ ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్ అందులో కూడా సేమ్ ఉంటే ఓల్డర్ ఎవరు ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళది ఓకే సో ఇట్లయితే ఉంటుంది అనమాట అండ్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు పెడతారంటే మనకు వెబ్సైట్లోనే పెడతారు అండ్ యాన్యువల్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఏంటి అనేది ఇది మనకి గవర్నమెంట్ నుంచి మనం ఫ్రీగా సెలెక్ట్ అవుతాం కాబట్టి మనం ఎటువంటి రూపాయి కట్టాల్సిన అవసరం ఉండదు ఇన్ కేస్ కట్టినా కూడా మనకి రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఫీ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి నేను ఒకసారి చెప్తున్నాను బట్ మనకైతే ఫ్రీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు థర్టీ సెవెన్ థౌసండ్ పర్ యానం ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎగ్జామినేషన్ ఫీ పర్ సెమిస్టర్ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ట్యూషన్ ఫీ ఇంజనీరింగ్ అట్లాంటి దానికి వచ్చేసరికి వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ అయితే ఉంటుంది గ్లోబల్ కేటగిరీ వాళ్ళకైతే అండ్ ఇక్కడ ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఇంటర్ ఎంపీసీలో ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది చూడండి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు ఆర్ సాంస్క్రిట్ సాంస్క్రిట్ విల్ బీ ఆఫర్డ్ ఫర్ ద నాన్ తెలుగు స్టూడెంట్స్ మాత్రమే ఓన్లీ నాన్ తెలుగు వాళ్ళకి ఆప్షనల్ అయితే ఇస్తున్నారు ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ వీళ్ళకి ఒక సబ్జెక్ట్ అయితే ఉంది ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఓకే అంటే టూ ఇయర్స్ అది నెక్స్ట్ వచ్చరికి కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ మెటలాజికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది సో ఇదైతే ప్రాస్పెక్ట్స్ మీకు ఇటువంటి డౌట్స్ అనగా ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళకి కాల్ చేసి చేసేసుకోండి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే కొన్ని చిన్నపాటి సజెషన్స్ ఏంటి అంటే మీకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎయిట్ వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ చేసుకోవడానికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గురించి థింక్ అస్సలు చేయకండి ఒకవేళ చెప్పలేము వస్తే రావచ్చు అని ఒక ఆశావాద దృక్పథం తోటి అప్లై అయితే చేసుకోండి బీ పాజిటివ్ నైన్ ఇక ఎయిట్ వాళ్ళకి వచ్చి చేసుకోండి అంటే నైన్ వల్ల తప్పకుండా చేసుకోవాలి ఓకే అంటే ఎంత తక్కువ ఉన్నది అని కాదు బట్ అప్లికేషన్ చేసుకొని ఒక అటెంప్ట్ చేసిన వాళ్ళ లేదా అనేది మ్యాటర్ అనమాట ఐ హోప్ నా సజెషన్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్